సినిమా రంగంపై ఆసక్తి ఉన్న నేటి తరానికి రవీంద్ర భారతి వేదిక అవుతుందని అన్నారు నటుడు ప్రియదర్శి. రవీంద్ర భారతిలో రాష్ట్ర అవతరణ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు నటుడు ప్రియదర్శి. మల్లేశం సినిమా చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 21న విడుదలవుతున్న మల్లేశం మూవీని అందరూ ఆదరించాలంటున్న నటుడు ప్రియదర్శితో విజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఈరోజు రవీంద్ర భారతిలో ముగియనున్నాయి. ఈ వేడుకలలో ప్రత్యేకంగా 48 అవర్స్ ఫిలిం ఛాలెంజ్ ఫిలిం ఫెస్టివల్ని రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంది. ఎంతోమంది సినిమాపై ఆసక్తి ఉన్న యువ నటీ నటులకు ప్రోత్సాహం కల్పించేలా 48 అవర్స్ ఫిలిం ఫెస్టివల్ను ఈరోజు ఎవరైతే అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ తీశారో వారికి అవార్డ్స్ను అందించబోతుంది. ప్రస్తుతం ఈ అవార్డు కార్యక్రమానికి నటుడు ప్రియదర్శి వచ్చారు. సార్ చెప్పండి, మీరు సినిమా రంగానికి రాకముందు ఇలాంటి షోలలో ఎప్పుడన్నా పాల్గొన్నారా? ఇలాంటి ఫిలిం ఫెస్టివల్కు మీరు వెళ్ళారా? ఫిలిం ఫెస్టివల్స్ అంటే మాకు 48 ఫిలిం ఫెస్టివల్ ఉండింది, కాకపోతే అది వేరే ఆర్గనైజేషన్. 48 ఫిలిం ఫెస్టివల్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేశారు. బట్ అదర్వైజ్ ఫిలిం ఫెస్టివల్స్ అంటే పెద్దగా అటు ముంబై అటు అక్కడ అటు సైడ్ వెళ్ళలేకపోయాను, అంటే కొంచెం కుదరలేదు అప్పుడు. బట్ ఈ ఫిలిం ఫెస్టివల్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, బుక్లెట్స్ కానీ, ఎలాంటి సినిమాలు వస్తున్నాయి, ప్రపంచంలో ఎలాంటి సినిమాలు జరుగుతున్నాయి, ఇండియాలో ఎటువంటి సినిమాలు మనకి ఇక్కడ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అవి చెల్లుబడి అవుతున్నాయి, ఇలాంటి విషయాలు మాత్రం బాగా గమనించేవాడిని. సో అప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ ఐఎమ్ గుడ్ టు బీ హియర్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్. అంటే రవీంద్ర భారతిలో మనం జనరల్గా కళలు సాంస్కృతిక కార్యక్రమాలకే వేదిక ఒకప్పుడు, ఇప్పుడు చూసినట్టయితే కంటిన్యూగా ఇలాంటి ఫిలిం వాళ్ళకు ఒక ఫెస్టివల్ కానీ, వాళ్ళకు కాంపిటీషన్స్ కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పుడు వచ్చే యంగ్ మేకర్స్కి మీరు ఎటువంటి సజెషన్ ఇవ్వదలుచుకున్నారు? సజెషన్ అంటే ఏం లేదండి, ఇట్స్ అబౌట్ అంటే మన ది హోల్ ఫిలిం మేకింగ్ హ్యాస్, నాకు తెలిసి ఒక 2 భాగాలు అనుకోవచ్చు. ఒక ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక క్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ట్ అది ఎంతైనా మీరు ఒక పెయింటర్ లాగా దాన్ని ఎంతైనా యూ కెన్ గో డీప్, ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ లాగా ఎంతైనా డీప్ వెళ్ళచ్చు. బట్ దిస్ ఆల్సో అ క్రాఫ్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇట్లా కెమెరా ఎట్లా పట్టుకోవాలి, ఎంత ఫ్రేమ్ పెట్టుకోవాలి, సో ఎంత షార్ట్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి, దిస్ అ సైన్స్ అండ్ దిస్ అ క్రాఫ్ట్ దట్స్ అటాచ్ టు దిస్ ఆర్ట్. సో ఈ ఆర్ట్ని తర్వాత ఈ మాధ్యమాన్ని మనం సరిగ్గా చెప్పగలగాలంటే ఆ క్రాఫ్ట్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఎవరైనా అది చాలా అవసరం కూడా, అది ఎవరికైనా. ప్రియదర్శికి 2019 ఒక గుడ్ టైం మల్లేశం, ఇప్పుడు మీ సినిమా రాబోతుంది. అంటే ఒక నేత కార్మికుడు మల్లేశం సినిమా చేస్తున్నందుకు మీకు ఏ రకంగా అనిపిస్తున్నది? అంటే ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ చేస్తున్నందుకు మీకు ఎలా ఉంది? మల్లేశం అనే గొప్ప కార్మికుని క్యారెక్టర్ నేత కార్మికుని మీకు చేస్తున్నందుకు. ఆయన నేత కార్మికుడు కంటే కూడా ఆయన చేనేత కళాకారుడు యాక్చువల్లీ. ఆయన అంటే అది ఒక జీనియస్ అండి. అంటే అది మనకి అంటుంటారు చాలాసార్లు, అంటే మీరు కృషి చేస్తే ఎంత దూరం అయిపోతారు అనేది. దానికి మల్లేశం గారు ఒక పూర్తి నిదర్శనం ఆయన. అండ్ ఈ సినిమా నేను చేయడం పూర్తిగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు నా సినిమాలన్నీ చూస్తే అన్ని కామెడియన్గా నేను చాలా వాటికి చేశాను. బట్ మొట్టమొదటిసారి ఇట్లాంటి అవకాశం రావడం, రాజ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రాష్ట్రీయ అధికారి వాళ్ళందరూ ఇట్లాంటి నన్ను నమ్మి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అండ్ ట్రైలర్ కూడా చూశారు చాలామంది, చాలా బాగా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడే వి రిలీజ్డ్ ఒక పాట కూడా ధనాధనాధన అని, అది కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇట్స్ అ గుడ్ టైమ్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఫస్ట్ టైం మల్లేశం క్యారెక్టర్ చేయాలని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే చేనేత నేతగా మన మల్లేశం ఉన్నప్పుడు ఆయనే క్యారెక్టర్ మీరు చెయ్యాలనుకున్నప్పుడు ఎట్లా, అంటే దాన్ని ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా అనిపించింది మొత్తం మీద? అది అవకాశం వచ్చినప్పుడు అంతే, స్క్రిప్ట్ చదివాను, నాకు బాగా అనిపించింది, మంచి కథ. అండ్ ఏమంటే ఆ టెడెక్స్ వీడియో వారిది చాలా ఫేమస్ వీడియోస్ ఉన్నాయి వాళ్ళవి. సార్ మల్లేశం గారివి ఒక 3-4 వీడియోస్ ఉన్నాయి, ఆయన వారు మాట్లాడింది తర్వాత అవన్నీ కూర్చొని కాన్స్టెంట్గా వినడం తర్వాత స్క్రిప్ట్ చదివి తర్వాత వారిని కలవడానికి వెళ్ళాను. అండ్ వారితో కలిసి ఒక 2-3 డేస్, అంటే 2 డేస్ వారిని అబ్జర్వ్ చేయడం, అంటే ఎట్లా ఇది ఆయన ప్రొసీజర్ బేసిక్లీ, ఆయన ఏం చేస్తారు డైలీ లైఫ్లో ఎట్లా చేస్తారు అనేది ఒక యాక్టర్ ప్రొసీజర్ అవంతా పెట్టుకొని ఐ వాజ్ డూయింగ్ దాట్. ఫైనల్గా మల్లేశం సినిమా మీద ప్రేక్షకులకు మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్రేక్షకులను ఏ రకంగా కోరుకుంటున్నారు? సో ఒక కళని అంటే ఒక వృత్తిని కాపాడిన గొప్ప వ్యక్తి ఆయన మన మధ్యలో ఉన్నారు. వారి పేరే చింతకింది మల్లేశం. వారు చేసిన ఒక గొప్ప ఇన్వెన్షన్ గురించి మేము ఈ కథలో చెప్తున్నాం, వారి జీవితాన్ని బేస్ చేసుకొని. సో ఇది మీకు తెలుసుకోవడం ఎంత అవసరం, ఇది ఒక భాషగా లేకపోతే ఒక ప్రాంతానికో చెందిందే కాదు, ఒక గ్రేట్ హ్యూమన్ స్టోరీ.
అది భాష భాషలకు అతీతంగా, తర్వాత ఆ కల్చర్స్కి అతీతంగా ఉన్న గొప్ప హ్యూమన్ స్టోరీ. సో యూ డిజర్వ్ టు వాచ్ దిస్. మీకు ఈ కథ తెలుసుకోవడం, యూ డిజర్వ్ దిస్. సో వీ మేడ్ అ లిటిల్ ఎఫర్ట్ అండ్ మేము ముందుకు తీసుకొచ్చాం. సో దయచేసి చూసి మీరు మీకు నచ్చితే ఇంకో నలుగురు చెప్పండి. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మా V6 తరఫున, ప్రేక్షకుల తరఫున ఆల్ ది బెస్ట్ ప్రియదర్శి. అది రవీంద్ర భారతిలో థియేటర్ ఫెస్టివల్ జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, మల్లేశం సినిమాతో మీ అందరికీ ముందుకు వస్తున్నానని చెప్పి, అద్భుతమైన చేనేత కళాకారుడు మల్లేశం సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పి నటుడు ప్రియదర్శి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.